హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో ప్రసాదం రెసిపీస్ చూపిస్తున్నాను వ్రతాలకైనా పూజలకైనా చాలా ఈజీగా టెంపుల్ స్టైల్లోలా ఇంట్లోనే చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా వన్ బై వన్ ప్రసాదాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికోసం ముందుగా దద్దోజనం అలాగే పులిహోర చూపిస్తున్నాను ఒక కుక్కర్ తీసుకుని అందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు రైస్ వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఒక రెండు సార్లు బాగా కడిగి తీసుకోవాలి ఇలా కడిగిన తర్వాత ఇందులోనే వన్ అండ్ హాఫ్ గ్లాస్కి రెండున్నర గ్లాసుల వరకు వాటర్ని వేసుకుంటున్నాను నార్మల్గా అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్కి మూడు గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటాం కదా అలా కాకుండా ఇక్కడ పులిహోర చేస్తాం కాబట్టి రెండున్నర వేసుకుంటున్నాను కొంచెం తగ్గించి ఇప్పుడు వీటిని ఒక పది నిమిషాల పాటు నాననివ్వాలి ఇలా నానడం వల్ల పులిహోర పొడిబారకుండా సాఫ్ట్గా ఉంటుంది అలాగే దద్దోజనం కూడా మెత్తగా వస్తుంది ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ రానివ్వాలి మూడు విజిల్స్ వచ్చేలోపు మిగతా ప్రాసెస్ చూద్దాం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని వేడి నీళ్ళు వేసి కడిగి తీసుకోవాలి ఇలా కడిగిన తర్వాత అదే వాటర్ వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు నాననివ్వాలి ఈ చింతపండు నానే లోపు మిగతా ప్రాసెస్ చూద్దాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో ఒక వరకు మిరియాలు ఒక హాఫ్ స్పూన్ ధనియాలు ఒక పావు స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ నువ్వులు వేసుకుని దూరగా వేయించుకోవాలి ఇవి కాస్త వేగాక చల్లారిన తర్వాత మెత్తటి పౌడర్లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి చింతపండు కూడా బాగా నానిపోయింది ఇప్పుడు దీన్ని చిక్కటి గుజ్జులాగా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోని ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకుని ఇలా ఘాట్స్ పెట్టుకుని వేసుకోండి ఇలా ఘాట్స్ పెట్టుకుని వేసుకోవడం వల్ల చింతపండు బాగా చింతపండులో బాగా ఉడికి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి పచ్చిమిర్చి ఆ తర్వాత ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ షుగర్ వేసుకుని షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోండి ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసి కొంచెం చిక్కగా అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇలా బాగా చిక్కబడిన తర్వాత ఇందులోనే ముందుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని యాడ్ చేసుకోవాలి వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా బాగా కలిపేసి పక్కకు తీసుకుందాం ఇప్పుడు చూడండి త్రీ విజిల్స్ వచ్చేసింది ఇందులో ఒక గ్లాస్ అన్నం వరకు ఒక బౌల్లో తీసుకుంటున్నాను మిగతా హాఫ్ గ్లాస్ రైస్ దద్దోజనం కోసం పనికి వస్తుంది ఆ తర్వాత ఇందులోని ఒక స్పూన్ ఆయిల్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇలా వేడి వేడి అన్నంలోకి ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ అనేది కొంచెం పొడి వస్తుంది చూసారా ఒక ఫైవ్ మినిట్స్లోనే ఎంత పొడి పొడిగా అయిపోయిందో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని దీనికి తాలింపు పెట్టుకుందాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అందులోని పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి పులిహోరలో కొంచెం పప్పులు ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఇంగువ వేసుకోవాలి ఇంగువ కూడా చాలా ఫ్లేవర్ బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇందులోని ఎండుమిర్చి కూడా వేసుకొని కలుపుకోండి ఆ తర్వాత ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత చింతపండు గుజ్జు వేసుకుని కలుపుకోవాలి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుని చల్లారిన అన్నంలో వేసి కలుపుకోవాలి ఇలా అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకోండి అంతే టేస్టీ టేస్టీ పులిహోర రెడీ అయిపోయింది ఇప్పుడు సెకండ్ వన్ వచ్చేసి దర్దోజనం దీనికోసం ముందుగా మిగతా హాఫ్ గ్లాస్ రైస్ ఉంది కదా ఆ రైస్ని ఒక బౌల్లో తీసుకోండి ఆ బౌల్లో తీసుకున్న తర్వాత ఒక పప్పు గుత్తితో కానీ లేదా ఇలాంటి గ్లాస్తో కానీ బాగా మెతుకోవాలి ఈ రైస్ వేడిగా ఉన్నప్పుడే బాగా నలుగుతుంది ఆరిపోయింది అనుకోండి ఏమీ చేయలేము ఇప్పుడు చేత్తోనే మరోసారి బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ నలుపుకోవాలి ఆ తర్వాత ఒక పావు కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు ఫ్రెష్ పెరుగు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి పెరుగన్నం కలిపేటప్పుడు ఎప్పుడైనా సరే స్పూన్తో కన్నా చేతితో కలిపితేనే చాలా టేస్టీగా వస్తుంది ఇలా అంతా కూడా కలుపుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ అనేది ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా జారుడుగా ఉండాలి ఇది ఆరిపోయిన తర్వాత మరీ కాస్త దగ్గర పడుతుంది ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాం స్టవ్ మీద ఒక పోపు గిన్నె పెట్టుకుని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ మిరియాలు వేసుకోండి మిరియాల ఫ్లేవర్ దద్దోజనంలో చాలా బాగుంటుంది ఆ తర్వాత తరిగిన అల్లం హాఫ్ స్పూన్ తరిగిన పచ్చిమిర్చి ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒక రెండు మూడు ఎండిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోండి దద్దోజనంలో కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇది ఆప్షనల్ వేసుకుంటే మాత్రం టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత పెరుగన్నంలో వేసేసుకొని బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లో సర్వ్ చేసుకున్నారంటే దద్దోజనం రెడీ థర్డ్ రెసిపీ వచ్చేసి శనగల చాట్ నేను ఇక్కడ పెద్ద సైజులో ఉన్న కాబూలి శనగలు తీసుకున్నాను మీ దగ్గర ఇవి లేకపోతే నల్ల శనగలతో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఒక ఐదు నుంచి ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి ఆ తర్వాత ఒక కుక్కర్లో వేసుకుని అందులోనే ఒక కప్పు నీళ్ళు వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా ఉప్పు కొద్దిగా నూనె వేసుకుని కుక్కర్ మూత పెట్టేసి ఒక ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా మెత్తగా ఉడకాలి అప్పుడే చాట్ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని వడగట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక రెండు స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు ఒక మూడు పచ్చిమిర్చి ఒక పావు స్పూన్ జీలకర్ర వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకుని ఆ తర్వాత ఒక పావు స్పూన్ సాల్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఆ తర్వాత బాయిల్ చేసుకున్న శనగలు కూడా వేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసి ఒక వన్ మినిట్ పాటు లో ఫ్లేమ్లోని పెట్టుకోవాలి వన్ మినిట్ తర్వాత తిరిగి ఒకసారి మరొకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకున్నారంటే శనగల చాట్ రెడీ ఫోర్త్ వన్ వచ్చేసి మినప వడలు ఈ వడలని మిక్సీలో వేసి రుబ్బినా కూడా గ్రైండర్లో వేసినట్టుగానే చాలా సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయి దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక హాఫ్ కప్పు వరకు మినపప్పు ఒక స్పూన్ బియ్యం వేసుకోవాలి బియ్యం వేసుకోవడం వల్ల వడలు చాలా క్రిస్పీగా వస్తాయి వేసి వీటిని ఒక రెండు సార్లు బాగా కడిగి తీసుకోవాలి ఇలా కడిగిన తర్వాత అందులోని కొద్దిగా వాటర్ వేసేసి ఒక ఐదు గంటల పాటు నాననివ్వాలి ఐదు గంటల తర్వాత ఇందులో ఉన్న వాటర్ అంతా తీసేసి చిన్న మిక్సీ మిక్సీజార్లో వేసుకోవాలి ఇలాంటి చిన్న మిక్సీ మిక్సీజార్లో వేసుకోవడం వల్ల వాటర్ వీ. అనేది తక్కువ పడుతుంది ఇలా కొద్దిగా వాటర్ వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో ఈ విధంగా చాలా మెత్తగా ఉండాలి పిండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం ఇలా తీసుకున్న తర్వాత చేత్తోనే బాగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా వస్తాయి వడలు ఇప్పుడు దీన్ని ఒక నాలుగు నుంచి ఐదు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఐదు గంటల తర్వాత చూస్తే పిండి అనేది కొంచెం గట్టిపడి ఉంటుంది చూసారా పిండి కొంచెం అటు ఇటు అయినా సరే సెట్ అయిపోతుంది ఒకవేళ మార్నింగ్ చేయాలనుకుంటే నైట్ రుబ్బుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మార్నింగ్ హ్యాపీగా వడలు వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే పావ స్పూన్ సాల్ట్ పావ స్పూన్ జీలకర్ర ఒక చిటికేడంతా వంట సోడా తరిగిన కొత్తిమీర కొద్దిగా తరిగిన అల్లం ఒక హాఫ్ స్పూన్ తరిగిన పచ్చిమిర్చి కొద్దిగా వేసుకొని అంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ వడలు వేయడానికి టూ వేస్ చూపిస్తున్నాను ఒకటి వచ్చేసి ఇలా వాటర్ కొంచెం తడుపుకుని పాల ప్యాకెట్ ఉంటుంది కదా ఆ కవర్ మీద ఇలా కొంచెం హోల్ పెట్టేసుకుని వేడి వేడి ఆయిల్లో వేసుకోవాలి రెండోది కూడా చూపిస్తున్నాం చూడండి ఇప్పుడు ఇలాంటి టీ స్ట్రైనర్ తీసుకుని దానికి కొద్దిగా వాటర్ అప్లై చేసుకుని ఇలా పెట్టేసుకుని ఫోన్ పెట్టి వేసారంటే చాలా ఈజీగా వేసేసుకోవచ్చు మీరు ఫస్ట్ టైం వేసినా సరే చాలా ఈజీగా చేసేస్తారు ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు వైపులా కూడా టాన్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే అంతే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఫిఫ్త్ వన్ వచ్చేసి పరమాన్నం దీనికోసం ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో ఒక కప్పు దాకా రేషన్ బియ్యం తీసుకుంటున్నాను ఈ రేషన్ బియ్యం తీసుకుంటేనే పరమాన్నం అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు బియ్యానికి హాఫ్ కప్పు వరకు పెసరపప్పు రెండు స్పూన్ల వరకు శనగపప్పు వేసుకోవాలి శనగపప్పు వేసుకోవడం వల్ల తినేటప్పుడు పంట కింద తగులుతూ చాలా టేస్టీగా వస్తుంది దీన్ని అంతా పోయి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని రైస్లోకి తీసుకొని ఒక రెండు సార్లు బాగా కడిగి తీసుకోవాలి ఇలా కడిగిన తర్వాత ఇందులోని ఒక రెండు కప్పుల దాకా వాటర్ని వేసుకుని దీనికి మూత పెట్టేసి ఒక అరగంట పాటు నాననివ్వాలి ఇలా అరగంట నానడం వల్ల పప్పు చాలా తొందరగా ఉడుకుతుంది అలాగే చాలా సాఫ్ట్గా కూడా వస్తుంది అరగంట తర్వాత చూస్తే పప్పు అనేది బాగా నానిపోయి ఉంటుంది ఆల్రెడీ ఇందులో రెండు కప్పుల దాకా వాటర్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మిగతా నాలుగు కప్పుల దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి అంటే ఆరు కప్పుల దాకా వాటర్ ఒక కప్పు దాకా పాలు వేసుకోవాలి టోటల్గా ఏడు కప్పుల దాకా పడుతుంది వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకుని స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద మెత్తగా ఉడికించుకోవాలి పాలు వేసాం కాబట్టి పొంగుతూ ఉంటుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత బాగా దగ్గర పడుతుంది ఇప్పుడు ఒకసారి చూసారంటే పప్పు అనేది కొంచెం గట్టిగా ఉంటుంది ఈ స్టేజ్లో సిమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే ఇంకా కాస్త దగ్గర పడి ఉంటుంది ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు కప్పుల దాకా తురిమిన బెల్లం వేసుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకోండి ఇలా కలుపుతూ ఉంటే బెల్లం అంతా కరిగిపోయి ఇంకా కొంచెం పల్చబడుతుంది చూడండి ఈ విధంగా బాగా పలచబడింది కాబట్టి కన్సిస్టెన్సీ అనేది ఈ మాత్రం పల్చగా ఉండాలి ఇది కారిన తర్వాత కూడా ఇంకా కాస్త గట్టిపడుతుంది ఈ కన్సిస్టెన్సీ ఉంటేనే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు దీనికి స్టవ్ మీద ఒక పోపు గిన్నె పెట్టుకుని అందులో ఒక రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి ఇందులోనే జీడిపప్పు కిస్మిస్ వేసుకుని వేయించుకోవాలి ఈ విధంగా బాగా వేగిన తర్వాత పరమాన్నంలో వేసి కలుపుకోవడమే అంతే టేస్టీ టేస్టీ పరమాన్నం రెడీ చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సిక్స్ వన్ వచ్చేసి రవ్వ స్వీట్ ఈ స్వీట్ అయితే జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా ఈజీ ఈ ప్రాసెస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు దాకా షుగర్ వేసుకోవాలి అదే కప్పుతో వాటర్ కూడా యాడ్ చేసుకుని ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి ఈ కన్సిస్టెన్సీ అనేది మనం జామున్ చేసేటప్పుడు ఏ విధంగా అయితే పాకం పడతామో ఆ మాత్రం పడితే సరిపోతుంది అంటే కొంచెం స్టిక్కీగా రావాలి తీగ పాకం రానవసరం లేదు నాలుగైదు నిమిషాల తర్వాత ఒక పావు స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసుకొని కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి పాక మారిపోకుండా మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇందులోనే ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు బాంబే రవ్వ వేసుకుంటున్నాను అంటే సూజీ రవ్వ అంటాం కదా అది వేసుకొని లో ఫ్లేమ్లోనే నాలుగు ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి అంటే ఉప్మా చేసేటప్పుడు ఎలాగైతే వేయించుకుంటామో ఆ విధంగా వేయించుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇందులోనే ఒక కప్పు దాకా పచ్చిపాలు యాడ్ చేసుకుంటున్నాను ఈ పాలను ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉడికించుకోవాలి ఒకేసారి వేసుకో వేసారనుకోండి గడ్డలు కట్టిపోతాయి సో ఈ విధంగా కలుపుకున్న కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి ఒక రెండు నిమిషాల తర్వాత చూసే విధంగా బాగా దగ్గర పడుతుంది ఈ స్టేజ్లోని ఒక చిట్కేడంతా ఫుడ్ కలర్ వేస్తున్నాను ఈ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ వేస్తే వేయొచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇదంతా కూడా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను ఇందులోనే ఒక స్పూన్ మైదాపిండి ఒక చిటికేడంతా వంట సోడా వేసుకుంటున్నాను వంట సోడా వేసే క్లిప్ అనేది మిస్ అయిపోయింది మీరైతే ఒక పావ్ స్పూన్ వరకు వంట సోడా వేసుకొని కలుపుకోండి ఫ్లఫీగా సాఫ్ట్గా వస్తాయి వేసుకున్న తర్వాత ఇలా కలిపేటప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం కొంచెంగా పచ్చి పాలైనా కాచి చల్లార్చిన పాలైనా వేసుకొని కలుపుకోండి ఈ దీన్ని కొంచెం మ్యాష్ చేస్తూ కలపండి అలాగైతే చాలా సాఫ్ట్గా వస్తుంది ఇలా కలిపిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా పిండి తీసేసుకుని ఇలా చేతులకి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని రౌండ్ బాల్స్ లాగా తయారు చేసుకున్న తర్వాత కొంచెం ఇలా వస్తారనుకోండి ఫ్లాట్గా వస్తాయి ఇదే విధంగా అన్నిటిని కూడా చేసుకొని పెట్టుకోవాలి మొత్తానికి క్రాక్స్ రాకుండా ప్రిపేర్ చేసుకోవాలి సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో వేసుకోవాలి ఒకవేళ సరిగ్గా ఆయిల్ అనేది హీట్ అవ్వకపోతే క్రాక్స్ వచ్చేస్తాయి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి అడ్జస్ట్ చేసుకుని రెండు వైపులా కూడా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటున్నాను ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకంలోకి యాడ్ చేసుకోవాలి ఈ పాకం అనేది గోరువెచ్చిగా ఉన్నప్పుడే వేసుకోవాలి ఒకవేళ చల్లారింది అనుకోండి తిరిగి మరోసారి వేడి చేసుకుని వేసుకోండి అప్పుడే పాకం అనేది బాగా పిలుస్తుంది వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి ఇలా అన్నిటిని కూడా టర్న్ చేసుకున్న తర్వాత ఒక అరగంట సేపు వదిలేశారంటే సాఫ్ట్గా తయారవుతాయి చూడండి అరగంట తర్వాత చూస్తే షుగర్ సిరప్ అనేది చక్కగా పిలిచి సాఫ్ట్గా తయారయ్యాయి ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుని పైనుంచి కొంచెం డ్రై ఫ్రూట్స్ని పెట్టేసుకొని తిన్నారంటే జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి తప్పకుండా ఈ రెసిపీస్ని మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం రేఖస్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్